ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే భాష ఛాయాచిత్రానిది. 1000 పదాల్లో చెప్పలేనిది కూడా ఒక ఫోటోగ్రాఫ్ అలవోకగా చెబుతుంది. ప్రపంచ ఫోటోగ్రఫీలో హైదరాబాద్ ఫోటోగ్రఫీకి ప్రత్యేక స్థానం ఉంది. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సాక్షి స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ ఫోటోగ్రాఫర్స్ గురించి చెప్పగానే మొదటిగా రాజా లాలా దీన్ దయాల్ పేరు వస్తుంది. 1870లో ఫోటో రంగంలో అడుగుపెట్టిన దీన్ దయాల్ 1888లో బ్రిటిష్ వైస్రాయ్కి అధికారిక ఫోటోగ్రాఫర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి 1894లో ఆరవ నిజాంకు సేవలందించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ వద్ద లాలా దీన్ దయాల్ స్టూడియో కూడా ఉంది. 1905లో లాలా దీన్ దయాల్ చనిపోయిన తర్వాత ఇప్పుడు అతని వారసులు ఆ స్టూడియో నడుపుతున్నారు. వారు వారసులు మదన్ వ్యాస్ అతని భార్యతో కలిసి స్టూడియో నిర్వహిస్తున్నారు. అంతేకాదు వీరు కెమెరా సేల్స్లు కూడా అడుగుపెట్టారు. 1920s 1930s ల్యాబ్ స్టూడియో ల్యాబ్ ఏం ఉంటలేదు. ఆ టైంకి నా గ్రాండ్ ఫాదర్ ఫోటో తీసి అది ప్యాకింగ్ చేసి అమెరికా ఇంగ్లాండ్కి పంపిస్తా ఆ ప్రాసెసింగ్కి. తర్వాత అక్కడికి వెళ్ళి 30-40 డేస్లో రిటర్న్ వస్తుంది, తర్వాత డెలివరీ అవుతుంది. 1929లో నా గ్రాండ్ ఫాదర్కి ఉస్మాన్ అలీ ఖాన్ 7 నిజాం ఒక షై ఫోటోగ్రాఫర్ అని సర్టిఫికేట్ ఇచ్చాను. సికింద్రాబాద్లో రాజా లాల్ దీన్ దయాల్తో పాటు ఇమాన్యుయల్ ఫోటోగ్రాఫర్స్ కూడా మంచి పేరు ఉండేది. వీరంతా సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలో చాలా కాలం స్టూడియోలు కూడా నిర్వహించారు. ఈయన పేరు లెన్నీ ఇమాన్యుయల్, 4వ తరానికి చెందిన ఫోటోగ్రాఫర్. లెన్నీ ఇమాన్యుయల్ తండ్రి సిఏ ఇమాన్యుయల్ 7వ నిజాం రాజుకు ఫోటోలు కూడా తీశారు. సిఏ ఇమాన్యుయల్ స్థాపించిన ప్రీమియర్ స్టూడియో ఇప్పటికీ తన వారసులు లెన్నీ కుటుంబం నిర్వహిస్తోంది. వీరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ఫోటోగ్రఫీ ప్రాజెక్టులు పూర్తి చేశారు. హైదరాబాద్ నగర వారసత్వ కట్టడాలన్నింటినీ తన కెమెరాలో బంధించారు. అంతేగాదు ఇటీవల కోవిడ్లోనూ కొన్ని ఫోటోలను తీసుకుని ప్రత్యేకంగా తన స్టూడియోలో కూడా పెట్టుకున్నారు. 65 సంవత్సరం నుండి నేను ఫోటోగ్రఫీ చేస్తున్నానండి. ఈ 65 సంవత్సరంలో ఒక్క దినం కూడా నేను రీషూట్ చేయలేదండి. ఫ్యాక్టరీ కానీ ఏమైనా కానీ ఈ రీషూట్ చేయలేదు. ఇంకొకటి మన క్లయింట్స్ అందరూ ఎవరెవరు ఉండే వాళ్ళందరూ దే వర్ వెరీ హ్యాపీ అండి. లిన్నీతో పాటు తన వారసులు కూడా ఫోటోగ్రఫీ రంగంలోకి అడుగుపెట్టారు. అతని కుమారుడు ఎడ్విన్ ఫోటోగ్రఫీతో పాటు యానిమేషన్ కూడా చేశారు. తండ్రితో కలిసి ఫోటోగ్రఫీ వృత్తిని సాగిస్తున్నారు. వివిధ రకాల ఫోటోలను తీస్తూ కాలానుగుణంగా నిర్వహిస్తున్నామని లిన్నీ కుమారుడు చెబుతున్నారు. అలాగే వీరి వద్ద శిక్షణ తీసుకుని 25 ఏళ్లుగా ఈ స్టూడియోలోనే వర్క్ చేస్తున్నానని అంటున్నాడు లిన్నీ ఇమాన్యుయల్ అసిస్టెంట్ శ్యామ్. I am also into industrial photography, but apart from this, we also have and we do other several other kind of genres of photography that we cover, from products to aerial photography, and now we got into drone and we keep doing all that too. So you're updating yourself? Yeah, we keep updating ourselves from time to time, making sure that we, you know, get to the present situation and what's going to be the future also. So ila nizam kaalam nunchi ennenno photos isthu vamsha paraparyanga vastunna vruttini saagisthunaru ee photographers. Varu tama photography naipunyamto chooparalanu tega kattukuntunnaru. ఇప్పుడు ఎటు చూసినా స్మార్ట్ ఫోన్ల సందడే సందడే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్లో ఉండే కెమెరాలతో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సెల్ఫీలు మరియు మంచి మంచి ఫోటోగ్రాఫ్లు తీసుకునే పరిస్థితి ఇప్పుడు మనందరికీ కూడా వచ్చేసింది. కానీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ రెవల్యూషన్లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ల ప్రాధాన్యత తగ్గలేదని చెప్పుకోవడానికి హైదరాబాద్లో ఉన్న 5 జనరేషన్స్ నుంచి కొనసాగిస్తున్న కొంతమంది ఫోటోగ్రాఫర్సే దానికి సజీవ సాక్ష్యం. విడజర్నలిస్ట్ ఫనీతో కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.